జై నిజ గురుభ్యో నమ జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాములు వారి దివ్య జరణార విందములకు ద్వాదశి వందనములు సమర్పించుకొనచ్చు శ్రీమద్ బృహోద్వాసిస్త అచల సిద్ధాంత శ్రీ శివరామ దీక్షితి అచల గ్రంథం నుండి చతుర్థ భాగంలో మతాల లక్షణ ప్రకరణాన్ని కొనసాగిస్తూ ఉన్నాం ఏమంటున్నారు మూలం లేని గుర్తిరిగే శరీరాన్ని నమ్మినట్లయితే సంఖ్యలు తగిలినట్లే ఎలా అంటే మోక్షభ్రాంతి అయినా బంధభ్రాంతి అయినా తగిలి శాస్త్రవాసన చేత లోకాంతరగమనమై తగిలి ఈ సంఖ్యలు ఎలాంటివి మోక్షభ్రాంతి కానీ ఈ భవబంధము అనబడేటువంటి భ్రాంతి కానీ తగిలి శాస్త్రవాసన చేత ఈ వాసనలు లేఖ చేసుకోవటమే భ్రాంతి రహిత మార్గం ఈ దేహవాసన శాస్త్రవాసన లోకవాసన అనబడేటువంటి వాసనాత్రయాలు అలాంటివి తగిలి దానంత వాడై దేనంత వాడై మూలము లేని గుర్తిరిగే శరీరం లాంటి వాడై నరకమనే శరీరాన్ని విడువబడక ఇక్కడ శివరామ దీక్షితులు ఈ శరీరాన్నే నరకము అంటున్నారు మునిగేది తేలేది సుషుప్తి అనే అంధకారంలో విడువబడక ఎలా ఉంటాడు ముణిగుతూ ఉంటాడు తేలుతూ ఉంటాడు మరణిస్తూ ఉంటాడు మరలా జన్మిస్తూ ఉంటాడు ఈ భ్రాంతిలోనే కొట్టుమిట్టాడుతూ ఉంటాడు ఇదే నిరంతర నరకం మూలం లేని గుర్తురిగే శరీరం మనకు అప్పుడు ఎలా ఉంటాడు సుషుప్తి అనే అంధకారంలో గురు మేల్క లేనటువంటి వారు నిరంతరం ఉండబడేటువంటి జాగ్రత్త అవస్థ కూడా సుషుప్తి అవస్థ లాంటిదే అలాంటి అంధకారంలో దేనితో ఉంటాడు సుఖమనే దురాశ చేత సుఖము అనబడేటువంటిది ఉన్నది అనేటువంటి ఆశ దురాశ అది మూలం లేని ఈ గుర్తెరిగే శరీరం తప్పిన ఇది దేహపతనమైన తరువాత మూలము నేను గుర్తిరిగే శరీరం కానరాదు కదా నేను ఉన్నంతవరకే కదా నేను నేను ఉన్నంతవరకే కదా నేను తప్పకుండా అతుకు పెట్టుకుని మరలా వచ్చేందుకు దానిని తప్పించుకోలేక మరలా అతుకు పెట్టుకుని నేను దొరనని గుర్తిరిగే ఏనుగవలే ఉండి చస్తాడు నేను దొరను అనుకుంటాడు ఆ నేనే అలవడేటువంటిది దొర దిక్కులేని దొర అది గుర్తెరిగే ఏనుగోవలే ఆహమే ఉండి తస్తాడు శీఘ్రంగా ఈ గుర్తిరిగే శరీరం అలా శరీరం లేని అచలం అయి ఉన్న గురువును వెతుక్కునేది దీనికి తడవు గడవు అవసరం లేదు అతి శీఘ్రముగా గుర్తిరిగే శరీరం లేని అచలం అయి ఉన్న గురువును వెతుక్కోవాలి ఎవరినంటే వారిని కాదు వేషభాషలు చూసి ఏనాడూ నమ్మరాదు వారుతో ఉండి వారి జాడ కనుక్కొని వారు నిజమైనటువంటి అశరీరులా కాదా అని ఎన్నిక చేసుకునడంలోనే శిష్యుని యొక్క ఘనత ఉన్నది అలాంటి వారిని వెతుక్కోవాలి వెతుక్కొని వంచన లేక సేవ చేసి వారి ఎంగిలి తినుకుంటూ ఎలా చేయాలి సేవరా సేవ వంచన లేకుండా సాటి లేనటువంటి సేవ ఉండాలి ఎక్కడా సంశయము ఉండకూడదు చాలామందిని చూస్తుంటాం మనం అంటే గురువుకు పాద నమస్కారం చేసేటప్పుడు కూడా ఎవరైనా చూస్తారేమో అని అటు ఇటు చూసి చేసేటువంటి పాద పూజ లాంటి వ్యర్థమైంది వేరేది లేదు వంచన లేకుండా శిరస్సుని వంచాలి గురువు పాదముల మీద వారు సశిష్యులు వారు ఎంగిరి తినుకుంటూ ఏమిటి ఎంగులంటే విడిచినటువంటి ఆహారము మాత్రమే కాదు సుమా వారి వాక్కు నుంచి వచయించేటువంటిది ప్రతిదీ కూడా మనం స్వీకరించగలగాలి పది ప్రశ్నలు తెలియజేస్తున్నారు మనకు శివరామ దీక్షితులు ఈ పది ప్రశ్నలను గురువు దగ్గర గురువు ముఖత విని గ్రహించాలి ఒకటి క్రియాశూన్యం ఎలాగు అశరీరి సంప్రదాయము కదా క్రియాశూన్యమైనటువంటి పద్ధతి ఎలాంటిది గురువు దగ్గర తెలుసుకోవాలి రెండు భోంచేయకపోవటం ఎలాగూ భోంచేయకుండా భోంచే చెయ్యనట్లయితే శరీరం నిలువదు అలా అంటే తినేదానికే బ్రతుకుతుంటారు కొందరు అలా ఉండకూడదు బ్రతికేందుకు తినటం అనేది దేహధర్మం అది ఇక మూడు జన్మరాహిత్యం ఎలాగు ఈ జన్మ అనబడేటువంటిది ఏదైతే ఉన్నదో దీని రాకడ ఎలాగో దీనిని రహితం చేసుకోవటం ఎలాగో నాలుగు ఈ గుర్తిరిగే శరీరానికి దొర ఎవ్వరు ఈ గుర్తురిగే శరీరానికి దొర ఉన్నారా ఎవరు ఐదు గ్రంథాలు ఎవరు చేశారు ఈ గ్రంథములన్నీ చేసినటువంటివి ఎవరు ఈ శృతులు స్మృతులు ఇతిహాసములు పురాణములు ఇవన్నీ ఎవరు చేశారు ఆరు పుట్టని చావని అచలం చేసిందా మూలం లేని ఈ గుర్తిరిగే శరీరం చేసిందా పుట్టని చావని అచలం మనం గతంలోనే ముచ్చటించుకున్నాం అచలము ఏ గ్రంథములు చేయలేదు ఏ భాష్యములు రచించలేదు ఏ మత సిద్ధాంతములు బోధించను లేదు ఏది చేసింది మూలం లేని గుర్తురిగే శరీరమే చేసింది ఏడు పుట్టని చావనిది ఒకటి పుట్టి సచ్చేది ఒకటి రెండు ఉన్నవే ఒకటి ఉన్నదే పుట్టని చావనిది ఒకటి పుట్టి గిట్టేది ఒకటి రెండు ఉన్నాయా ఒకటే ఉన్నదా రెండు ఏనాటికి లే ఉన్నది ఒకటే అదే పరిపూర్ణము ఈ లేనటువంటిది భ్రాంతిజన్యము మాత్రమే ఎనిమిది జగద్భ్రాంతి ఎవరికి వచ్చింది ఎవరికి పోయింది జగద్భ్రాంతి ఎవరికి వచ్చింది మూలము లేని గుర్తిరిగే శరీరమునగే జగద్భ్రాంతి ఎవరికి పోయింది అచలువులైనటువంటి నిజగురు సాంప్రదాయకులకు పోయినది తొమ్మిది ఒక్కటే అని కొందరు అంటారు ఆ ఒక్కటి ఇసు వంటిది ఎక్కడ ఉన్నది ఒక్కటే అని కొందరు అంటారు అది ఎలాంటిది ఎక్కడ ఉన్నది అన్యము కానటువంటిది ఏక ప్రకారము ఉండబడేటువంటి పరిపూర్ణమే ఉన్నది తప్ప అది ఎక్కడ ఉన్నది సర్వత్రా ఉన్నది అది నిజగురు రూపమై ఉన్నది అది ఉన్నది ఉత్త ఉన్నది పది అది నేను ఒక్కటే అంటారు పుట్టేవాణ్ణి సచ్చేవాడిని నేను అయితేని పుట్టని చావనిది అది అనేది అది వేరే ఇది వేరేనా అది ఇది ఒకటేనా అది నేను ఒక్కటే అంటారు ఎలా అహం బ్రహ్మస్మి అంటారు చాలామంది తత్వమశీ బ్రహ్మ అంటారు ఓ మిథ్యేకాక్షరి బ్రహ్మ అంటారు ఆయమాత్మ బ్రహ్మ అంటారు ప్రజ్ఞాన బ్రహ్మ అంటారు పుట్టేవాణ్ణి సచ్చేవాణ్ణి నేను ఎవరు ఆ బ్రహ్మమే పుడుతూ సస్తూ ఉన్నది ఆత్మే మార్పు చెందుతూ ఉన్నది అది కదలనప్పుడు అచలముగా ఉన్నది కదిలితే చలముగా ఉన్నది చాలా చలములుగా ఉన్నది అది అయితే పుట్టని చావనిది అది అనేది ఏది వారన్నది ఏది పుట్టని చావనదని ఆత్మనే పుట్టని చావనది అన్నారు అది వేరే ఇది వేరేనా అది ఇది ఒకటేనా అది వేరే ఇది వేరే దానిలో లేకనే తోపింపబడినటువంటిదే ఈ పుట్టి గిట్టేటువంటి ఎరుక ఇదే మూల ప్రకృతి ఈ పది ప్రశ్నలు అడిగి తెలుసుకోవాలను చెప్ప అప్పస్యం కాని ప్రశ్నలు ఎవ్వరూ భ్రాంతి పుట్టకుండా చెప్పరు ఇవి ఎలాంటివి అందరూ వీటిని సమాధాన పరిచేటట్లుగా చెప్పలేరు చెప్పితే ఎవరు చెప్తారు ఆ శరీర గురు సాంప్రదాయకులైతే చెప్తారు అది అయినవారైతే చెప్తారు దానిని అంది పొందినవారైతే చెబుతారు దానికి గురువుకు దేహార్థ ప్రాణములు సమర్పించి చతుర్విధ శుశ్రూషలు ఎవరైతే ఆచరించి ఆ గురు గోప్యమును ఆ త్రిమంత్ర గోప్యమును ఎవరైతే అందుకుని ఉన్నారో వారు మాత్రమే చెప్పగలరు వారు ఎక్కడ కూడా సంశయము లేసమాత్రమైనా ఉంచకుండా చెప్పగలరు అందరూ చెప్పలేరు అందుకే చెప్ప సిఖ్యం కాని ప్రశ్నలు ఎవరు చెప్పినా భ్రాంతి పుట్టేటట్టుగానే చెప్తారు ఏ భాష్యాలు భ్రాంతి లేకుండా చెప్పలేదు ఏ భాష్యాలు కూడా భ్రాంతి లేకుండా ఒక్కటి కూడా చెప్పలేదు అన్నీ భ్రాంతి మార్గాలే చెప్పారు యశు వంటి వారికి చెప్పగానే పోవద్దా ఎలా చెప్పాలి ఈ ప్రశ్నలకు సమాధానం ఎలా చెప్పాలి చెప్పగానే పోయేటట్టుగా పో చెప్పాలి ఇక అక్కడ సంశయం ఉండకూడదు మరలా మొలకెత్తే అంకురం అక్కడ మిగలకూడదు ఎలా ఉండాలంటే చెప్తున్నారు శివరామ దీక్షితుల వారు నిప్పు పోతే చలిపోయినట్లు ఉండవలే అలా ఉండాలి సమాధానం నిప్పు పోతే ప్రత్యేకంగా చలిపోవాలన్నా దారంతా అదే పోతుంది దాహానికి పుచ్చుకుంటే దప్పి తీరినట్లు ఉండవలే దాహమైనప్పుడు జలం తీసుకున్నట్లయితే ఇక దప్పికెక్కడ ఉన్నది బోంచేస్తే ఆకలి తీరినట్లు ఉండవలే భోజనానంతరం ఇక శుద్వాద ఉన్నదా ఆకలి ఉంటుందా తద్విధానంగా ఉండాలి ప్రవాసం నుంచి ఇంటికి వస్తే ఆయాసం పోయినట్లు ఉండవలే చాలా దూరం నడక ప్రయాణం చేసి ఎంతో బడలికతో అలసటతో ఇంటికి వచ్చినట్లయితే శ్యాద తీరినట్లయితే ఆ ఆయాసం పోయినట్లుగా ఉండాలి ఎలా చెప్పగలగాలి రోగిస్తే పుచ్చుకుంటే రోగం పోయినట్లు ఉండవలే ఇంకా ఎలా ఉండాలి సరైనటువంటి వైద్యుని చే ఔషధ సేవ సేవించిన పిమ్మట రోగం ఉంటుందా ఎందుకని గుర్తిరిగి ఆ రోగం వరకు కావలసినటువంటి ఔషధాన్ని అందచేస్తారు సరైనటువంటి వైద్యుడైతే అలానే సరైనటువంటి గురువు సశిష్యునకు ఆ విధముగా భ్రాంతిని రహితం చేస్తారు అన్నీ సరే కానీ దాటించేవాడు గట్టివాడు కావలే ఇక్కడ చెప్తున్నారు శివరామ దీక్షిత ప్రభువులు దాటించేవాడు ఎలాంటి వాడై ఉండాలి అయి ఉండాలి దాటించే సామర్థ్యము ఉండాలి సామర్థ్యము లేనటువంటి దాన్ని అందచేసేటువంటి నేర్పరి అయిన గురువు కావాలి అయినా దాటేవాడు చెప్పినట్టు వినవలే ఇంతకీ దాటేవాడు ఎలా ఉండాలి ఆ గురువుగారు చెప్పినట్టు వినాలి అలా కాకుండా గురువుగారు ఒక దగ్గర చెప్తుంటే శిష్యుడు ఇంకొక దగ్గర ఆలోచిస్తున్నట్లయితే ఇది ఎప్పటికీ కుదరదు వినక ఓడ మీద నుంచి దుమికితే వాణ్ణి ఏమి చెయ్యా ఓడ దాటించేవాడు గట్టివాడే కానీ వినకుండా ఓడలో ప్రయాణించేటువంటి వాడు అటు ఇటు దుమికి ఓడలో నుంచి క్రిందపడినట్లయితే వాడిని ఎవరేం చేయగలరు పరిపూర్ణ బోధన బోధించేటువంటి ఆచార్యుడు గట్టివాడు తన గురుదేవుని ద్వారా ఉన్నది ఉన్నట్లుగా అంది పొంది రహితమైనటువంటి వాడు కానీ తన దగ్గరకు వచ్చినటువంటి శిష్యునికి కూడా ఆసక్తి ఉండాలి కదా అలా లేనట్లయితే వృధా ఆ ఓడ నుంచి కింద ఆ నీటిలో చిక్కుకొని మృతి చెందినట్టుగానే ఉంటుంది వానికే భయం ఉండ ఉండవలే ఎవరికి ఉండాలి భయము ఆ శిష్యునికే ఉండాలి ఆ అభయం పొందేటువంటి భయం ఉండాలి సార్వకాలం గురుసేవ విడువక ఉండవలే సార్వకాలం కూడా ఏ మరుపాటుగా కూడా గురుసేవను విడువకుండా ఉండాలి భార్య సేవ కుమారుల సేవ ప్రభువుల సేవ చేస్తే కానీ స్వాధీనం కారు భార్యలు స్వాధీనంలో ఉంటే ఏం చేయాలి వారి సేవ చేయాలి వారికి కావలసినటువంటివి సమకూర్చాలి అలానే కుమారులు వృద్ధిలోకి రావాలంటే వారికి కావలసినటువంటివి సమకూర్చి పెట్టాలి మనం కొలువు చేసేటువంటి ప్రభువు దగ్గర మనం వినయ విధేయులతో ఉండనట్లయితే వారి యొక్క కరుణ కూడా మనం మీద ప్రసరించదు అలా చేస్తే కానీ వారు స్వాధీనం కారు వారి వలే కాదు దీర్ఘకాలం సేవ చేత కానీ రహితం కాదు ఇది ఎలా అవుతుంది దానికి చేసేటువంటి ఈ భార్యకు కుమారులకు ప్రభువులకు చేసేటువంటి సేవ కన్నా మిన్నగా దీర్ఘకాలం నిద్ర వచ్చు వరకు సచ్చు వరకు అలా సేవ చేస్తే కానీ రహితం కాదు భ్రాంతి రహితం అయ్యే యుక్తి తెలియజేస్తూ ఉన్నారు మనకు శివరామ దీక్షితుల వారు ఇది ఎలాంటిదంటే అద్వైతం వలే గుర్తిరిగే చైతన్యం నీవు అన్నట్లు కాదు నాయనా శిష్య ఈ గుర్తిరిగే చైతన్యం ఏదైతే ఉన్నదో అదే నీవు అని బోధించేటువంటి అద్వైతం లాంటిది కాదు పరిపూర్ణ బోధ శివరామ దీక్షితీయం రెండు చిత్తులో చిత్తు విశిష్టం అన్నట్లు కాదు ఈ సత్తు చిత్తు ఆనందమో అనబడేటువంటివి ఏవైతే ఉన్నావో ఈ జీవుడు ప్రకృతి ఈశ్వరుడు అనబడేటువంటి మూడు విధానాలుగా చెప్పేటువంటి విశిష్టాద్వైతము కాదు నాయన ఇది మూడు ద్వైతము ఉన్నది అన్నట్టు కాదు కాదు జీవుడు ఈశ్వరుడు రెండు ఉన్నాయి అన్న అనేటువంటి ద్వైత సిద్ధాంతము కాదు అంతా చైతన్యమనే సమరస జ్ఞానము కాదు సర్వం కూడా బ్రహ్మమయం అంతా ఏకమే అంతా ఒకటే అనబడేటువంటి సమరస జ్ఞానంతో కూడినటువంటిది కాదు నేను గుర్తిరిగేవాడిని కనుక అపరోక్ష జ్ఞానం అన్నట్టు కాదు నేను గుర్తిరిగేవాణ్ణి నేనే సర్వమును అనేటువంటి తనకు తానుగా పరోక్షము కాకుండా అపరోక్షమైనటువంటి జ్ఞానానుభూతి కాదు ఇది ఇక గుర్తిరిగే విషయీ అన్నట్టు కాదు గుర్తిరిగేటువంటి విషయీ ఏదైతే ఉన్నదో జ్ఞాత విషయేంద్రియములు అలాంటిది కాదు ఇది గుర్తిరిగే జ్ఞానమే బ్రహ్మము అన్నట్టు కాదు ఈ ప్రజ్ఞాన బ్రహ్మమే బ్రహ్మము అనబడేటువంటిది కాదు ఇది గుర్తిరిగే జ్ఞానం ఒకప్పుడు గుర్తిరుగుతుంది ఒక అవస్థలో గుర్తెరగదు ఒక అవస్థలో ఉండి ఇంకొక అవస్థలో లేనటువంటిది పరిపూర్ణమే ఎలా అవుతుంది నీవే వాడవు అన్నట్టు కాదు సర్వాన్ని గుర్తెరుగుతున్నది నీవే నీవే సర్వమునకు కర్తవు భోక్తవు అనేటువంటిది కాదు ఈ సిద్ధాంతం ఇంకా ఈ గుర్తిరిగే దృక్కు కాదు గుర్తిరిగేటువంటి దృక్కు ఏదైతే ఉన్నదో అది కాదు అంటే ఏది గుర్తిరిగే శరీరం గుర్తిరిగే సాక్షి కాదు గుర్తిరిగేటువంటి సర్వసాక్షి ఏదైతే ఉన్నదో అది కాదు గుర్తురిగే సాక్షిని అన్నట్టు కాదు సాక్షిని రూపమైనటువంటి మాయ మూలమాయ మాయ దీనికే శక్తి అనేటువంటి పేర్లు అది కాదు మోక్షం అనే భ్రాంతి అన్నట్టు కాదు నీకు మోక్షం ఉన్నది అనేటువంటి భ్రాంతి అన్నట్టు కాదు బంధమని భయపెట్టినట్లు కాదు ఈ బంధములో నిన్ను బంధించేటువంటిది కాదు అని తెలియజేస్తూ ఉన్నారు తర్వాయి రేపు మోచ్చుకుందా జై గురుదేవ